మనిషి మనసులో మార్పు రావాలి, సమాజం గురించి ఆలోచించాలి, అది నిజమైన ధర్మవసుమా? అప్పుడు మాట్లాడాడు సమాజ సేవ గురించి. కాబట్టి విడువరు మలమూత్రంబుల హంబు కానిచో అధిపా అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు నడపుదురు సత్య ఆజ్యవములు. ఎప్పుడూ నిజమే మాట్లాడతారు, రుజుత్వం ఏది మాట్లాడారో దాన్నే పాటిస్తారు తప్ప ఒకటి చెప్పడం ఒకటి చెయ్యడం ఒకటి చెయ్యడం ఇంకొకటి చెప్పడం ఉండవు. సత్యము చెప్తాడు, ఏది చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు, అదే చేస్తాడు, అది రుజుత్వం. అలా ఉంటారు. అలాగే శరణు సొచ్చిన కాతురు, ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, అయా నన్ను క్షమించండి అన్నాడు అనుకోండి, అంతే మర్చిపోతాడు, వదిలిపెట్టేసి కౌగిలించుకుంటాడు. పరమస్నేహ భావనతో ఉంటాడు, క్షమించండి అన్నాడు అనుకోండి, అంతే ఇక పట్టించుకోడు, అది గొప్పతనం. కాబట్టి శరణన్న వారిని కాపాడతాడు. సురతగుప్తి పరులు, దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు, ప్రతివారు పెళ్లి చేసుకుంటారు, సంతానాన్ని కంటారు, కానీ ఈ రెండిటికీ మధ్యలో జరిగేటటువంటి విషయం గురించి, తను తన భార్య ఏకాంతంగా పడుకున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాల గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడనివాడు, ఎన్నడూ మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా మాట మీద జాగ్రత్త ఉండేవాడు, అదుపు ఉండేవాడు. అంతేకాని అర్థం పర్థం లేకుండా అన్నీ మాట్లాడడం అలవాటైన వాడు కానివాడు. నిజదార తృప్తులు, తన భార్య యందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, తన భార్య వలనే ఇంద్రియముల తృప్తిని పొందేటటువంటి వాడు. గురు వినీతుడు, గురువుగారి పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులు జోడించి నమస్కరించి గురువుగారి పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోతాడు. గురు అంటే అంత గౌరవం ఉన్నవాళ్ళు. అమల హృదయులు, మనసులో కల్మషం దానివల్ల పోతుంది, ఈ ఆచరణ వల్ల ఈ కల్మషం పోయిన మనసు ఉన్నవాళ్ళు సంతోషం అరగలరు. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సాధు పురుషులు, వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ధర్మరాజా, అటువంటి వారు సాధు పురుషులని గుర్తుపెట్టుకో. అంటే ధర్మరాజు గారు ఒక ప్రశ్న అడిగాడు, చాలా బాగుంది మీరు చెప్పింది తాత, కానీ తాతగారు ఇవన్నీ పాటించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏదో రోగం వస్తూ ఉంటుందే, వాళ్ళు బాధపడుతుంటారే శారీరకంగా, అంత ధర్మం పాటించేవాడు అంత మంచివాడు, ఆయనకి అనారోగ్యం రావడం ఏమిటి? ఆయన దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు, ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడయి ఉండడు, ఇలా రెక్కాడితే కానీ లొక్కాడదు, అలా జీవిస్తూ ఉంటాడు. అధర్మాత్ముడు ఉంటాడు, వాడు దీర్ఘాయుర్ధాయం పొంది ఉంటాడు, వాడికి ఆరోగ్యం బాగుంటుంది, వాడు మంచి పటుత్వంతో ఉంటాడు, వాడికి చాలా డబ్బు వస్తూ ఉంటుంది. ఏమిటి తాత ఇది లోకంలో విచిత్రం, మరి ఇంత ధర్మాత్ముడు సంతోషంగా ఉండాలి కదా, మరి ఇంత ధర్మాత్ముడు అలా ఉండకపోవడం ఏమిటి, ఇది ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉంది తాత. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో బాధపడుతూ కనపడుతున్నారు, సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ధర్మాత్ములైన వాళ్ళు కాకుండా ఉన్నారు, ఇలా ఎందుకుంది? అప్పుడు ధర్మ ఫలితం వ్యతిరేకంగా లేదా? అంటే భీష్ముడు నవ్వాడు, నవ్వి ఒరేయ్ నాన్న విత్తనము లేని అంకురం ఉన్నదా అని అడిగాడు. విత్తనము భూమిలో లేకుండా అంకురం వస్తుందా, మొక్క వస్తుందా? రాదు కదా, విత్తనం ఉంటే కదా అంకురం వస్తుంది. వాడు ఈ జన్మలో ఒకటి అనుభవిస్తున్నాడంటే అది గత జన్మ ఫలితం, అది సనాతన ధర్మం, మనకు ప్రాణప్రదం. వ్యాసుడు దేవీ భాగవతంలో కూడా ఇదే చెప్తాడు. ఎందుకని అంటే ఎప్పుడైనా నరః పరతంత్రాణం పుణ్య పాపానుయోగత, గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి గత జన్మలో ఏదో చేశాడు, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నాడు. ఏదో అనారోగ్యం వచ్చింది, డబ్బులు లేవు, ఆ బాధ అలా పడుతున్నాడు. కానీ ఈ జన్మలో చేసిన ధర్మం పోతుందనుకుంటున్నావా? ఆయన్ని రెండు రకాలుగా కాపాడుతుంది. ఒకటి, ఈ జన్మలో ఆయన ధర్మాత్ముడైన కారణం చేత ఒకనకొక స్థితిలో భగవదనుగ్రహం చేత జ్ఞానం పొందాడో, ఇవన్నీ పడుతున్నది శరీరం, ఇది నేను కాదని సాక్షిగా నిలబడతాడు. ఆ స్థాయి అనుకరించేది కాదు, ఆ స్థాయిలో ఉన్నవారు దీని క్లేశము తన క్లేశమనరిక. భగవాన్ రమణులకు సర్కోమా ఆపరేషన్ చేశారు, మోచేతి మీద పుండు, ఏదో లోపల పడుకోబెట్టారు గదిలో. మంచి చలికాలం, బయటంతా చలిగా ఉంది, హేమంత ఋతువు, అది పట్టు పట్టి నిప్పి ఎక్కువ అవుతుందని కొంతమంది ఏం చేశారంటే మంచం కింద హీటర్ పెట్టారు.
తెల్లవారేటప్పటికి ఆయన శరీరం అంతా ఉబ్బి బద్దలైపోయినట్టు అయిపోయి అందులోంచి నెత్తురు కారుతోంది, ఎక్కువైపోయి వైద్యులు వచ్చి చూశారు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో ఎవరు పెట్టారండి హీటరు, అలా పెట్టకూడదు, హీటర్ పెడితే సర్కోమా ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది, విఫలమైపోతుంది, అది మళ్ళీ వికటించింది, ఎవరు పెట్టారన్నారు. వాళ్ళు తెలియక మేము పెట్టామండి అని రమణ మహర్షితో అన్నారు, అరుణాచల భగవాన్ రమణులు నేను చెప్పేది. ఆయనతో అన్నారు, అయ్యా మీకు రాత్రి హీటర్ పెట్టినప్పుడు పడకపోతే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు చెప్పచ్చు కదా పిలిచి అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసేసి నిప్పిపోతుందన్నారు, మీరేమో ఆ యంత్రాన్ని పెట్టి దీనికి బాగుంటుందన్నారు, ఇదేమో నాకు బాగులేదు నిప్పెడుతోందని ఇది బాధపడుతోంది. వాళ్ళు చేసిన తమాషా చూశా, మీ తమాషా చూశా, దీని తమాషా చూశా, మూడు చూస్తున్నా అన్నారు. అదేమిటి అంటే ఆయన ఇది కాదు వేరు, రాత్రి పడుకున్నారా ఓ ఇది పడుకుంది అనేవారు, ఇది వేరు నేను వేరు, నేను దీన్ని ధరించారు. అందుకే మృత్యు సమయమునందు కూడా పరమ సంతోషాన్ని ప్రకటించి అమ్మాయ్యా ఇందులోంచి విడుదల పొందుతున్నానని ప్రాణవాయువు తెస్తుంటే వద్దని చెప్పి వదిలిపెట్టారు. భీష్ముడు అలాగే వదిలిపెట్టాడు, అంటే ప్రాణవాయువు తెస్తున్నాడని కాదు, మాఘమాసం వచ్చేసిందని. కాబట్టి అలా జ్ఞానమునకు వెళ్ళిపోతాడు అనుకోండి, అప్పుడు శరీర బాధకి సాక్షి రామకృష్ణ పరమహంసకి వచ్చింది రాచపుండు సాక్షి, వివేకానందుడు శరీరాన్ని సాక్షిగా వదిలిపెట్టేశాడు. మహాత్ములైనటువంటి వారు తమ అనారోగ్యానికి తమ బాధలకు తాము సాక్షిగా ఉండి దానితో తాదాత్మ్యత చెందకుండా ఇది బాధపడుతోంది అని గమనించి చిట్ట చివర ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని తాము సాక్షిగా ఉండిపోతారు. ధర్మానుష్ఠాన బలము చేత జ్ఞానము కలిగి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందేస్తారు. అలా వచ్చు లేదా గత జన్మలలో చేసిన పాపపుణ్యముల వలన ఈ జన్మలో కష్టపడినా ఈ జన్మలో చేసిన ధర్మం మాత్రం పోదు, వచ్చే జన్మలో కాపాడుతుంది. ఎందుకో తెలుసా ధర్మరాజా, ఏముందయా జీవితం, కొంతకాలం ఉంటాడు వదిలిపెట్టాలిగా, సుఖపడినట్టుగా కనపడుతున్నవాడు ఉన్నాడే వాడు ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత బాధ వాడికి అప్పుడు మొదలవుతుంది, వీడికి బాధ పూర్తయి సుఖం. కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను చూడు, సాధులింద్రియ విభ్రాంతి సంహరింతురు, అఘము తెలిసి ప్రయశ్చిత్తమాచరింతురు, అప్రకాశంబుగా ధర్మమాచరింతురు, అఖిల భూత దయాళుత్వం అరగలరు. సాధుపురుషులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతారు, అలాగే పాపకర్మలేవీ తెలుసుకుని ఆ పాపకర్మలు చెయ్యకుండా ఉంటారు. తాము ఏదైనా మంచి పనులు చేస్తే దాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు, అడగకముందే దానిని చెప్పరు, అడిగిన తరువాత చెప్పవలసి వస్తే తప్పకపోతేనే చెప్తారు అంతే, అంతేకాని అసలు తాము చేస్తున్న మంచి పనిని తాము చెప్పరు. అన్ని ప్రాణుల పట్ల విశేషమైనటువంటి దయతో ప్రేమతో ఉంటారు. నీకు ఒక మాట చెప్తాను, అటువంటి వారు అటువంటి ధర్మాత్ములు అలగు తపములు తొలుమేన కలిగనేని విధికి కొనువచ్చునన్నరు విపుల భోగములు, పురాకృత వృద్ధ సేవల ఫలించు బుద్ధి కలిమియు విద్యల బొలుచుటయును. ఒక జన్మలో వాడు పెద్దల్ని సేవించాడు, గురువుగారిని సేవించాడు, తల్లిని సేవించాడు, తండ్రిని సేవించాడు, సమాజంలో పెద్దల్ని సేవించాడు, ఎంతో గౌరవంతో బ్రతికాడు పెద్దల పట్ల. వాడు తర్వాత జన్మలో ఏది పొందుతాడో తెలుసా, గొప్ప విద్యావంతుడవుతాడు. ఒకసారి వింటే వచ్చేస్తుంది, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది, వాడు అంత గొప్ప ప్రజ్ఞాశాలి అవుతాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలివితేటలు, అందరికీ అలా ఎందుకు ఉండదు. ఒకే తల్లి కడుపున కవల పిల్లలు ఒకే సమయంలో పుట్టినా ఒకడికి ఉన్న తెలివితేటలు రెండో వాళ్ళకు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాడు జీవుడు గత జన్మలలో ఏది చేశాడో దాని వలన అది ప్రాప్తిస్తుంది. పెద్దల సేవ వలన వచ్చేటటువంటి ఫలితమేమి, అపారమైన తెలివితేటలు, విద్యావంతుడు అవుతాడు. అలాగే తొలిమేన అహింసారుచి కలిగిన దీర్ఘాయువందు కారణభూతంబులు భువరా, ఇవి ఈ గుణములు లేమియు కీడులకును మూలంబరయన్. అహింసా ప్రవృత్తితో ఎవరినీ కూడా బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంతో, ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ అలాగే జీవితం అంతా నియమం పాటించిన వాడెవరు ఉంటాడో వాడు తర్వాత జన్మలో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతుడవుతాడు.
అహింసావ్రతం పాటించాడు గత జన్మలోని గుర్తేమి. ఈ జన్మలో దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఉంటాడు. అందువలన వాడు ఈ జన్మలో తప్పులు చేస్తున్నా గత జన్మ ఫలితం వస్తోంది వాడికి, ఇప్పటి ఫలితం ఒకప్పుడు అనుభవిస్తాడు తర్వాత. కాబట్టి అది జన్మ పరంపరలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితములు సుఖదుఖములుగా వస్తున్నాయి. నీకు ఈ దుఃఖం వద్దనుకుంటే ఇప్పుడైనా ధర్మం చేయి. అంతేకాని ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెడితే శాశ్వతంగా సుఖాన్ని ఉంచుకుంటానని మాత్రం అనలేవు, సాధ్యం కాదు. ధర్మమే శ్రీరామరక్ష. అందుకే వినుము, దానంబు తపమును వృద్ధ సేవనము అహింసయు నియతకృత్యములు సర్వజనులకి మహాగుణములు మనమునందు దృఢముగా నిలిపి నడుపుము ధీరవర్యా. ధర్మరాజా, ఒక రాజుగా నీ ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? ప్రజల బాగోగులు చూచుటా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు బాగుండడం కాదు, వాళ్ళు ఎప్పటికీ బాగుండేటట్టు చూడాలి అంటే రాజు ధర్మ ప్రచారమునకు పెద్దపీట వెయ్యాలి. వేసి దానం చెయ్యడం, తపస్సు చేయడం, పెద్దవాళ్ల సేవ చెయ్యడం, ప్రాణులను హింస పెట్టకపోవడం, మాటల చేత హింస, మనసులో హింస, చేతల చేత హింస చెయ్యకుండా ఉండడం, ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడం, కర్తవ్యత నిష్ట, ఇటువంటి మంచి గుణములు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆచరించేటట్టుగా పూనిక కలిగేటట్టుగా ధర్మ ప్రచారం చెయ్యాలి. చేస్తే వాళ్ళు ఇక్కడా సుఖపడతారు. ఎందుకని? ధర్మావలంబనము చేత ఇక్కడ కష్టం వచ్చినా తట్టుకు నిలబడతారు. ఉత్తర జన్మల యందు ఇటువంటి బాధలు పొందరు. అది నిజంగా ప్రజల యొక్క బాగోగులు చూచుట. కాబట్టి ధర్మరాజా, అవి ప్రజల యందు దృఢముగా నిలబడేటట్టుగా ప్రయత్నం చేయి అని చెప్పి ధర్మరాజా, ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది, నువ్వు ఎన్నో అడిగావు, నేను ఎన్నో చెప్పా, ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా. ఆ వచ్చేటప్పుడు నా అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళిపోతాను కాబట్టి, నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణంలో, అప్పుడు నా శరీరాన్ని దహనం చేయడానికి కావలసిన సంభారములన్నీ పట్టుకునిరా అని పరోక్షంగా ఆజ్ఞాపించాడు. బహుశా నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఒక ఊరు వెళ్ళేవాడు ప్రయాణానికి పెట్టి సర్దుకున్నట్టు, ఏదో ఒక అవసరమైన వస్తువుని ఎవరినో తెమ్మన్నట్టు, తాను ప్రాణం ఉత్తరాయణంలో విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తానికి కావలసిన పదార్థాలన్నీ పెట్టుకుని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించి పంపి ప్రశాంతంగా అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్మాచార్యుడు ఒక్కడే. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మాఘమాసం అష్టమి తిథి వచ్చింది. ధర్మరాజు గారు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు, అనగా వచ్చితి ధర్మనందనుడా ప్రణతి ఆచరించదా, నా పలుకు అవధరింపనవసరం వేని, విను సమయంబు మార్చి అగ్ని మొదలుగా తేదగున అట్టివాని తెచ్చితి ఋత్విజుల్ వచ్చిరి హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయహృదయ వీరి చూడుము కనువిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందర చూచి ఈ నృపాలు కేలు తెమల్చుచు మెలుచేసి దైవయోగంబు కాదే నీ ఉదవుటరయా మనుజనాథ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద మావహిల్ల చేసెనని అభినందించి అతనికి అధిక హర్షమావహించే. ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు. తాత, నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది, నేను వచ్చాను, నేను ధర్మరాజుని. తాత, నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యేష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి. అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు. నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు. కుంతీదేవి వచ్చింది. నీ బంధువులందరూ వచ్చారు, రాజులందరూ వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాదులు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒకవేళ నా మాట వినాలని నీకు అనిపిస్తే నా మాట విను. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు.
ఆయన కళ్ళు విప్పి అందరినీ తేరిపారి చూశాడు. ఏదో ప్రయాణానికి వెళ్ళేవాడు రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యూపుతాడే, అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ మూర్ధన్యస్థానమునందుంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గరికి తీసుకుని, దైవానుగ్రహం రా, పరమేశ్వరుడు నీలాంటి మనవణ్ణిచ్చాడు, పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు. చూసి, ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు. నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే, తాను శరీరం వదిలిపెట్టేయవలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాడు. ఆయనకి శరీరం అస్థిరం, ఆత్మ శాశ్వతం. నష్టం ఎవరిది? ఇక పైన అలా చెప్పేవాడు లేడు. శరీరము వెళ్ళిపోయిందా, ఇక అలా మాట్లాడేవాడేడి? అది కృష్ణ భగవానుడు చెప్పింది. ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా, ఇక చెప్పేవాడు లేడు, అందుకు విను వెళ్ళి అన్నాడు. కాబట్టి పరమ సంతోషంతో, ఓ మాఘమాసపు అష్టమి వచ్చింది, ఆనందపడ్డాడు. ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు. కావున భవితవ్యములకు నీ అడలగవలదు పాండు నృపపుత్రులు సద్భావమున చూడనీర్చిన భూవరా, తగ నీకు కన్న పుత్రులు కారే. కొడుక ధృతరాష్ట్ర, బెంగపెట్టుకోకు, దాని వలన నువ్వు ఏ విధమైనటువంటి చింత పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా? కారణం ఒక్కటే, నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేశావు. వ్యాసభగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు, నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు. జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది, దుర్యోధనాదులు మడిసిపోయారు. ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకో. అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు. వీరిన్ పరిపాలింపము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కూరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్.